పుడితే వద్దనుకుంటున్న రోజులివి. ఆడపిల్ల పుట్టగానే చాలా చోట్ల బిడ్డను వదిలేసిన ఘటనలు చూశాం. ఇంట్లో ఆడబిడ్డ పుట్టిందంటే మహాలక్ష్మి వచ్చిందని స్వాగతించేవారు ఉంటారు, కానీ కొందరు మాత్రం మగబిడ్డ కావాలనే కోరుకుంటారు. అయితే ఈ కుటుంబం మాత్రం తమకు ఆడబిడ్డ కావాలనే కోరుకుంది. వీళ్ల విన్నపాన్ని దేవుడు విన్నట్టున్నాడు అనుకున్నట్టుగానే ఆడబిడ్డ పుట్టింది. దీంతో వారి కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మొదటిసారి ఇంటికి చేరుకున్న పసిపాపకు ఘనస్వాగతం పలికారు. మహబూబాబాద్ జిల్లా కేశముద్రం మండలం తాళ్లపూసల్లిలో జరిగింది ఈ ఘటన. ఓ ఆడపిల్ల కావాలని చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు ఆ కుటుంబ సభ్యులు. కానీ ఇప్పటి వరకు పుట్టిన వారంతా అబ్బాయిలే. ఎప్పుడూ మరో ఇంటి నుంచి పెళ్లి పేరుతో ఆడబిడ్డను తెచ్చుకోవటం తప్ప ఇంట్లో చిన్నప్పటినుంచి పెరిగిన వారు లేరు. అయితే చివరకు వీరి కోరిక ఫలించింది. కిరణ్ సంహిత దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది. దీంతో మనవరాలింటికొస్తూ ఉండడంతో ఆనందంలో మునిగిపోయారు ఆమె తాత నానమ్మలు. మొదటిసారి ఇంటికొస్తున్న మనవరాలికి ఘనస్వాగతం పలికారు. గేట్ నుంచి ఇంటి గుమ్మం వరకు పూలను పరిచారు. బెలూన్లతో డెకరేట్ చేసి అపూర్వ స్వాగతం పలికారు. మహాలక్ష్మి పుట్టిందంటూ సంబరపడిపోతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరీక్షణ ఫలించిందని ఆనందపడిపోతున్నారు. తమ కుటుంబంలో ఆడపిల్లలు లేరని, మొదటిసారి మహాలక్ష్మి కుటుంబంలోకి రావటం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాపను తమ అదృష్టంగా భావిస్తున్నట్లు చెబుతున్నారు.